అందరికీ నమస్కారం. ఇది నిజంగా యావత్ భారతదేశానికి ఒక శుభదినం, ఒక పండుగ లాంటి దినం. ఇది ప్రపంచంలో భారతీయుని సత్తా చాటిన దినం. ఇది అమెరికా, రష్యా, చైనా తర్వాత ల్యాండ్ అయిన నాలుగో దేశంగా, సౌత్ పోల్లో ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా భారతీయుడు గర్వంగా తలెత్తుకునే రోజు. ఈ సందర్భంగా సైంటిస్టులు, గొప్పవాళ్ళు ఎవరైతే భారతీయ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు, అందరికీ నమస్కారాలు, అభినందనలు. యావత్ భారత ప్రజలకు కూడా శుభాకాంక్షలు. దేశమంతా కూడా ఒక తాటిపైకి వచ్చి సంతోషంగా సంబరాలు జరుపుకునే అరుదైన రోజులు ఇది. ఒకరోజు అందరూ కూడా, భారతీయులందరూ కూడా సత్తా గలవారని చాటి చెప్పడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షక బృందానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చంద్రయాన్ 3 వెనుక ఇస్రో శాస్త్రవేత్తల యొక్క తుంకిత దీక్ష, వారి యొక్క పట్టుదల, వారి యొక్క కృషి, ఇదంతా ఈ యొక్క భారతదేశపు పౌరులందరి యొక్క రిఫ్లెక్షన్ ఇస్రో శాస్త్రవేత్తలు వారి యొక్క పండితనంలో చూపించారు. ఇది దేశానికే గర్వకారణం. చంద్రయాన్ 3 సక్సెస్ కావడం మన దేశాన్ని ప్రపంచ పుటలో చారిత్రాత్మకంగా ఒక గొప్ప స్థానంలో మనం నిలబెట్టింది. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క భారతీయురాలు గర్వించదగ్గరతోటి గొప్ప విషయం ఈ చంద్రయాన్ 3 సక్సెస్ కావడం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోష సందర్భంలో ప్రతి ఒక్కరూ మన భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకొని మనమంతా ఒకటే, అన్ని విధాలు, అన్ని కులాలు, అన్ని మతాలంతా ఒకటే అని చెప్పేసి ముందుకు తీసుకొని వచ్చి ఈ చంద్రయాన్ అనేది అందరినీ కలపగలిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను.